తర్వాత శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఇప్పుడు ఈ మాట శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. మీరు ఆలోచించండి, అర్జునుడు శ్రీకృష్ణుడికి చక్కటి మిత్రుడు, బాల్యమిత్రుడు. వాళ్ళిద్దరూ కలిసి ఒకే కంచంలో తినే, ఒకే మంచం మీద పడుకున్న మిత్రులు వాళ్ళిద్దరు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. పైగా బంధుత్వం కూడా ఉంది, బావా బావమరిది బంధుత్వం కూడా ఉంది. అర్జునుడు ఒక రకమైన మానసికమైన ఒక ఆవేదనలో, ఆందోళనలో, దుఃఖంలో, సంకట స్థితిలో ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని అవతారము, మహాశక్తులు గలవాడు, యోగేశ్వరుడు, మహామహిమలు గలవాడు, ఆయన ఏమని చెప్పచ్చు? నేను నిన్ను ఉద్ధరిస్తాను, నేను నీ కష్టాలన్నింటినీ కూడా తీసిపారేస్తాను, నువ్వేం చింత చేయకు అని చెప్పచ్చు కదా. ఆయన అలా చెప్పడు, అలా చెప్పడ. ఈ రోజుల్లో మనకి ఎలా ఉన్నారు లోకంలో, ఎవడో ఒక ఆయన ఉంటాడు, ఓ గాడ్ మ్యాన్ ఉంటాడు, నువ్వు నా దగ్గరికి రా, నాకు శిష్యుడు అయిపో, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. అది బ్లఫ్ కాదండి, అది అది సత్యం ఎలా అవుతుంది? బ్లఫ్ చేస్తున్నట్టు అవ్వదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ మనస్సులో ఒక దుఃఖం ఉంది, అది నేను ఎలా తీసేస్తానండి? మీరు నా దగ్గరకు వచ్చారు, దండం పెట్టారు, దక్షిణ ఇచ్చారు, లేకపోతే నాకు శిష్యుడు అయిపోయారు, అయిపోతే మీ దుఃఖాన్ని నేను చేత్తో తీసి పారేసినట్టుగా, ఇలా తీసి పారేసినట్టుగా పారేయాలి, తీసేయాలి. నేను తీయగలుగుతానా? నేను తీయగలుగుతానని నేను చెప్తే అది నేను మోసం చేసినట్టు లెక్క, ఈయన తీసేస్తారని మీరు అనుకుంటే మీరు అజ్ఞానంలో ఉన్నట్టు లెక్క. మనకి సమాజంలో గాడ్ మ్యాన్ అని కనబడతారు. సో ఈ గాడ్ మ్యాన్ ఏమంటాడంటే, నీ కష్టాలన్నీ నేను తీరుస్తాను అంటాడు. ఎలా తీరుస్తాడు? కేపీ జ్యువెలర్స్కి వస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అంటాడు. ఎలా తీరుస్తాడు? వాడు మన కష్టాలన్నీ తీర్చే సమర్థత వాడికి ఉంటే, వాడి కష్టాలన్నీ వాడే తీర్చేసుకుంటే వాడు బిజినెస్ చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. ఇది గమనించారా మీరు ఎప్పుడైనా? బిజినెస్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి? వాడి సమస్యలు వాడు కొండబట్టే ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి బాగా ధనం కావాలి, బాగా డబ్బు వస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి, అందుకోసం బిజినెస్ చేస్తున్నాడు. కాబట్టి ఎంత గట్టిగా బిజినెస్ చేస్తున్నాడంటే అంత లోతుగా సమస్యల్లో చిక్కుకున్నాడని అర్థం. ఒకసారి నేను ఈ ఉత్తరకాశీ దగ్గరికి వెళ్ళినప్పుడు బస్సులో వెళ్తున్నాం. బస్సులో వెళ్తుంటే ఈ భోజనానికి కావాల్సిన వ్యవస్థ అంతా బస్సులోనే ఉంది. అంతా వండేసి ఆ పులిహార ఏదో చేశారు. అన్ని ప్లేట్లు ఉన్నాయి, వాటర్ నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ బస్సు చోట ఆపి నలుగురు పాతిక మంది ఎక్కడో కూర్చుని ఫోన్ చేయాలి. ఈ లోపల పెద్ద హోటల్ కనుక ఆ హోటల్ దగ్గర బస్సు ఆపా. బస్సు ఆపా ఆయన అడిగాం, మేము ఇక్కడ కూర్చుని భోజనం చేస్తాం. ఆయన అన్నాడు, ఆయన అనుకున్నాడు మన బస్సులో వాళ్ళందరూ ఆయన దగ్గర భోజనం చేస్తే ఆయనకి బిల్లులు చేస్తే ఆయనకి బిజినెస్ అవుతుందని, గిరాకీ వచ్చిందని ఆయన అనుకున్నాడు. మేమమ్మా మా భోజనాలు మా దగ్గరే ఉన్నాయి, మా మంచినీళ్ళు మా దగ్గరే ఉన్నాయి, మాకు ఊరికే కూర్చుని చోటు కావాలి అంటే ఆయన అన్నాడు, మీరు కూర్చుంటే మరి మా కస్టమర్స్ ఎక్కడ కూర్చుంటాం, వద్దు మీ లోపల మేము కూర్చోం, ఆ బయట కొంచెం విశాలంగా ఉంది, బయట ఖాళీగా ఉంది, మేము ఎక్కడ కూర్చుంటాం, ఇక్కడ కూర్చుంటాం అంటే దానికి మీరు డబ్బులు ఇవ్వాలన్నారు. మీకు దేనికంటే డబ్బులు ఇవ్వడం, మేము ఊరికే కూర్చుని పావుగంటలు తినేసి వెళ్ళిపోతాం అంటే ఆయన ఏమన్నాడంటే, పెద్ద బిల్డింగ్ మంచి అందమైన హోటల్, ఆయన ఏమన్నాడంటే, ఇది లోన్తో కట్టానండి, నెల ఎప్పటికి దీనికి 25,000 బిల్లు చెల్లా, బిల్లు ఇన్స్టాల్మెంట్ కట్టాలి. నేను ఇలాగ మీకందరికీ దానాల కింద ఊరికే చేస్తే నా ఇన్స్టాల్మెంట్లు మీరు కడతారా ఏమి? కాబట్టి 500 ఇస్తే కానీ ఇక్కడ భోజనం చేయడానికి పర్మిషన్ ఏమన్నా ఉంది అని చెప్పి నేను అన్నాను ఆయనతో. ఈ బిల్డింగ్ని చూసి, మిమ్మల్ని చూసి మీరేదో మహాస్థితిలో, మహానంద స్థితిలో ఉన్నారు, మాకు అందరికీ సేవ చేసేస్తారని అనుకున్నానండి. మీరు ఇంత కష్టంలో ఉన్నారని నేను అనుకోలేదు. నేను ఇప్పిస్తాను మీకు ఎందుకు, మీరు అన్న డబ్బు నేను ఇప్పిస్తాను, 2 భోజనాలు చేయండి అంటే ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి పోనండి, అంత వద్దు 200 ఇవ్వండి. నేను అనుకున్నా ఆ బిల్డింగు, ఆ అలంకారాలు,
ఆ శోభ ఎంతో కలర్లు వేశాడు, ఇవి వేశాడు, అవన్నీ వేశాడు. ఆయన కూడా మంచి సిల్క్ డ్రెస్ వేశాడు, మెళ్ళో బంగారు గొలుసు ఒకటి పెట్టాడు. ఓ మంచి ఖరీదైన టేబుల్ వెనకాల గల్లా పట్టి ముందు కూర్చుంటే నేను అనుకున్నాను అన్నీ నిండుగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడేమో నేను అనుకున్నాను. ఆయనకంటే నేనే దయ్యం నాకు అనిపించింది. నా దగ్గర ఉన్న డబ్బులతో నేను హ్యాపీగానే ఉన్నాను అనిపించింది. లోకం ఇలా ఉంటుంది కాబట్టి ఎవడో ఉద్ధరిస్తాడు. మనం తప్పు పనులు చేసి భోగముల యందు ఆసక్తి పెట్టుకుని కామనలు ఎవడూ తీర్చలేని కామనలు పెట్టుకుని ఆ ఊబిలో మనం దిగుతాం. మనం అలా ఊబిలో దిగి ఉంటాము. ఎవడో తీసుకు ఎవడో మనని బయటకు ఎట్టెక్కిస్తాడు. శ్రీకృష్ణుడు ఉంటున్నాడు, నిన్ను ఎవడో ఎక్కించడు, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఎదరవాడు ఎలా గట్టెక్కిస్తాడండి? ఇప్పుడు విద్యార్థి ఉంటాడు, స్వామీజీ నేను చదువుకుంటాను, మీరు ఏదైనా హెల్ప్ చేయమంటే నేనేం హెల్ప్ చేస్తాను, అరే పుస్తకాలు కొనుక్కుందుకు డబ్బు కావాలి స్వామీజీ ఇస్తా, పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బు కావాలి ఇస్తా, భోజనానికి డబ్బులు లేవు నాకు భోజనం పెట్టించండి అంటే ఏదో చేస్తాను, అంతేకాని నాకు మార్కులు వచ్చి ఇట్లా చేయండి అంటే నేను ఎలా చేస్తాను, అది నేను ఎలా చేస్తానండి. అక్కడికి వచ్చేప్పటికీ మీరు బయట ఉన్నవి చేయగలుగుతారు, కానీ తనని తాను ఉద్ధరించుకోవడం దగ్గరికి వచ్చే మార్కులు వస్తే ఉద్ధరింపబడతాడు, పై క్లాస్కి వెళ్తాడు. ఉద్ధరించడం అంటే పైకి వెళ్ళటం. వాడు పైకి వెళ్ళాలంటే వాడి శక్తితో వాడు పైకి వెళ్ళాలి, కానీ నేను ఎలా పైకి వెళ్తా తీసుకెళ్తాను అంటే నేను ఏమనాలి, అరే నా దగ్గర ఒక మహిమ ఉందిరా, నీకు నేను తాయెత్తిస్తాను, లేకపోతే ఒక మాల ఇస్తాను, లేకపోతే ఒక రుద్రాక్ష ఇస్తాను, అదేమో కట్టేసి ఇలా మెళ్ళో కట్టి వేసేసుకొని నీకు మార్కులు వచ్చేస్తాయని నేను చెప్పాలి వాడికి. అలా ఎవడైనా చెప్తే వాడు మోసం చేస్తున్నాడు అంటారా, సత్యం చెప్తున్నాడు అంటారా? మోసం చేస్తున్నట్టు లెక్క. కాబట్టి ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి. అయితే మరి శాస్త్రం ఎందుకు, గురువు ఎందుకంటే మీకు మార్గదర్శనం చేయటానికి, మార్గదర్శనమే చేస్తారు. అంతేగాని మీతో పాటు గురువు శాస్త్రం ఎలాంటి వారో తెలుసునండి, ఈ బోర్డు లాంటి వారు, బోర్డు ఉంటుంది, ట్రాఫిక్ పోలీసులు అట్లా, లేకపోతే ట్రాఫిక్ బోర్డు ఉంటుంది, ఇలా సికింద్రాబాద్ అని పెట్టుకుంటుంది నేరం. వెళ్ళి ఆ బోర్డుని కౌగులించుకుంటే మీరు సికింద్రాబాద్ వెళ్తారండి? వెళ్ళరు. ఆ బోర్డు దగ్గర కూర్చుని అక్కడే కూర్చుంటే అది తీసుకెళ్తుందా మిమ్మల్ని సికింద్రాబాద్? నో. మీరు ఆ బోర్డు చూపిస్తుంది ఈ దూరం పడిపోతే సికింద్రాబాద్ వస్తుందని చెప్తుంది. మీరు ప్రయాణం చేయాలి, నడుస్తారా, సైకిల్ తొక్కుతారా, కారు నడుపుతారా, ఏదో చేయాలి. మీరే బస్సు ఎక్కి వెళ్ళాలి. నేను ఒకసారి ఒక పెద్ద మనిషి హాస్పిటల్లో ఉంటే నేను సేవ చేయడానికి హాస్పిటల్లో ఉన్నాను, తెల్లారిందే నేను చెప్పిన నాకు డాక్టర్ చెప్పాడు. ఆయన్ని తెల్లవారేపటికీ పళ్ళు తోముకొని ముఖం కడుక్కొని ఒళ్ళంతా తడిగుడ్డతో తుడుచుకుని ఆ పైన ఉన్నటువంటి బెడ్షీట్ తీసేసి కొత్త బెడ్షీట్ వేసుకుని ఆయన నిన్నటి బట్టలు ఉప్పేసి కొత్త బట్టలు కట్టుకుని ఉండాలి. పేషెంట్ అంటే అలా ఉండాలి, ఉంటే సగం రోగం తగ్గిపోతుంది. లేకపోతే నిన్నటి బట్టలు, నిన్నటి బెడ్షీటు, నిన్నటి దుర్గంధం అలా ఉంటే వాడికి రోగం తగ్గదు. కాబట్టి క్లీన్గా ఉండాలి. నేను 8 వస్తా చూడడానికి వస్తా, నేను వచ్చేప్పటికి మనిషి క్లీన్గా ఉండాలి అని చెప్పారు. అలా చెప్తారు పేషెంట్స్. నేనేం చేస్తానంటే పొద్దున్న 6 ఒక కప్పు టీ తాగి కాఫీ తాగిపించి ఇప్పుడు లేవండి, పళ్ళుతో ఉంటుంది కానీ చెదురుగానే అని నేను చెప్తుంటే ఆయన కదలడు. అప్పుడు చెప్పాను, చూడండి మీకు రోగం వచ్చిన మాట వాస్తవం, కానీ మీరు లేవాలంటే నేను చేపట్టుకోగలుగుతాను, కానీ మీ అంతటా మీరు లేవాల్సి ఉంటుంది. నేను చేపట్టుకోవడం వరకే నేను చేయగలుగుతాను, మీ అంతటా మీరు లేవకుండగా మీరు అలా పడిపోయండి, నేనే మొత్తం అంతా మిమ్మల్ని లేవతీసి నిలబెట్టాలంటే నేను చేయలేను ఆ పని. వాడిని నేను చేసినా మళ్ళీ మీరు పడిపోతారు. కాబట్టి నేను మీకు హెల్పే చేయగలుగుతాను, మీరు లేవాలి, లేవండి. లేదు ఓపిక లేదు, ఓపిక లేకపోవడం అంటే ఓపిక ఉంటుంది, డాక్టర్ గారు చెప్పారు లేవండి, మీరు మీకు లేకపోతే రోగం తగ్గదు లేవండి అంటే అప్పుడు లేచారు. పదండి బాత్రూమ్ అడుగు వేయండి, మీరు నేను పట్టుకుంటా, మీరు అడుగు వేయండి, వేసారు వేస్తానండి, పళ్ళు తోమండి, నేను పట్టుకుంటా మిమ్మల్ని తోమండి, వేడి నీళ్ళు లేవు, చల్లనీళ్ళు పర్వాలేదు, మరి లేవే ఏం చేస్తాం, చల్లనీళ్ళతోటి తోమండి, మళ్ళీ వేడి నీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకుంటాను, తోమండి, రండి ఇప్పుడు తడిగుడ్డ పెట్టి చూపించుకోండి, నేను మీకు హెల్ప్ చే ప్రతి క్షణంలోనూ నేను హెల్ప్ చేస్తాను.
అలాగే నిలబడి ఉండండి. ఆ బెడ్షీట్ తీసి నర్సు తీసుకొచ్చి కొత్త బెడ్షీట్ ఇచ్చింది, అది పరిచి మళ్ళీ ఆ గలే గోరీ పెట్టి ఇప్పుడు కూర్చోండి. అంతేగాని అలా కూలబడ్డానికి వీలు. కాబట్టి రోగిష్టి మనిషి కూడా తనంతట తనను తాను ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి. లేవ తను లేచి కూర్చోవాలి. ఉద్ధరేతంటే పైకి లేవడం. తను లేచి కూర్చునే ప్రయత్నం తాను చేస్తే మనం పక్క నుండి చేపట్టుకోవచ్చు. లేకపోతే మనకే అలాంటి సేవ ఎవడో ఎరవాడు చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, నాకు రోగం వచ్చింది కాబట్టి నేను ఇంకా కదలను, నేను లేవాలంటే నా భార్య లేపితేనే నేను లేస్తాను అని, లేకపోతే సేవ చేసేవాడు ఎవడో ఉంటాడు వాడి మీద విసుక్కోవడం, అలా ఉండకూడదు. రోగంలో కానీ భోగంలో కానీ నన్ను నేను ఉద్ధరించుకోవాలి. ఇంగ్లీష్లో సామెత ఉంది, గుర్రాన్ని మంచినీరు త్రాగడానికి అక్కడ దాకా తీసుకెళ్తారు, చెరువు దాకా తీసుకెళ్తారు, ఆ తర్వాత అది తాగాలి. మనం ఏం చేస్తాం, అది తాకపోతే ఆ తాగడానికి మొరాయిస్తే మనం ఏం చేయలేము దాన్ని. అదే నోరు పెట్టి తాగి అలా పీల్చుకుని తాగాలి. ఆత్మనాత్మానం ఉద్ధరణ. కానీ ఈ రోజుల్లో ఇదో పెద్ద దోషం ఉండదు. ఈ రోజుల్లో మనిషి తన పూచీని ఎదరవాడిని ఎత్తిని పారాయడానికి ప్రయత్నిస్తాడు. తన పూచి ఎదరవాడిని ఎత్తిని వేసేయటం అది సూపర్ స్టిషన్, అది అలా వర్కౌట్ కాదు. ఇప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, కష్టం అంటే జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. సమస్యలు ఎదురైతే మీరు ఏమనుకుంటారు, అదేదో రత్నపు ఉంగరం, ఏదో గ్రీన్ ఉంగరం పెట్టేసుకుని, గ్రీన్ రాయంలో ఉంగరం పెట్టేసుకుంటే మీ సమస్య తీరిపోతుంది అంటే మీరు ఏం చేస్తారు, 500 రూపాయలు 1000 రూపాయలు వాడు మొహాన్ని పరేస్తారు, వాడు ఉంగరం ఇచ్చేస్తాడు, ఈ ఉంగరం తీర్చేస్తుంది సమస్య. మీ సమస్యను ఉంగరం ఎలా తీరుస్తుందండి, ఏమైనా అర్థం ఉందా దానికి? ఉంగరం ఎలా తీరుస్తుందండి, మీరే తీర్చుకోవాలి మీ సమస్యని. మీరు ఆలోచించుకోవాలి ఈ సమస్య అసలు ఎలా సృష్టించబడింది, ఎవడు సృష్టించాడు, మనం చేసిన తప్పు వల్లనే ఈ సమస్య సృష్టించబడింది. సరే ఇప్పుడు ఇది వచ్చి మన ముందు ఉంది, దీన్ని మనం ఏం చేయాలి అని ఒక్కసారి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి మనం ముందుకు అడుగు వేసి ఆ సమస్యకి పరిష్కారం చూసుకోవాలి. కానీ ఉంగరం పెట్టుకున్నాను, తాయెత్తు కట్టుకున్నాను, ఇంకోటి ఉంది తోరము కట్టుకున్నాను, తోరము అంటే దారం, అదేదో ఎర్రదారమో పచ్చదారమో వాడు మంత్రించి ఇస్తాడు, అది వీడి చేతికి కట్టేసుకుంటే వీడి కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగా మనిషి తన పూచీని తాను నిర్వహించకుండగా అది ఇంకొక నెత్తిమీ పారేసి, లేకపోతే దేవుని నెత్తిమీ పారేసి, లేకపోతే గ్రహాలు నెత్తిమీ పారేసి, లేకపోతే గురువు నెత్తిమీ పారేసి, తనేమో అలా నిలబడి ఉంటాడు దద్దమ్మలాగా, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అయిపోవాలి అనేటువంటి ఈ ధోరణి ఏదైతే మీరు సమాజంలో చూస్తారో అంత తప్పదే. కానీ ఇంకొకటి లేదు, ఏకముఖి రుద్రాక్షమాల మెళ్ళ వేసుకుంటే మీ బిజినెస్ బాగుంటుంది అంటాడు. ఎందుకు బాగుంటుంది, అలా ఎలా బాగుంటుంది? మీరు బిజినెస్ చేసేటువంటి ప్రాక్టీస్లో పద్ధతిలో చేసి దేవుణ్ణి ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా బిజినెస్ మొదలుపెట్టి మీరు పద్ధతిగా చేస్తే బిజినెస్ బాగుంటుంది. కానీ వీడేమో నిద్రపోతూ ఉంటాడు, ఏకముఖి రుద్రాక్షమాలు మెళ్ళ వేసుకుని నిద్రపోతూ ఉంటాడు, బిజినెస్ 3 పూలు 6 కాయలు అయిపోవాలంటే ఎందుకవుతుంది? ఆత్మనాత్మానం ఉద్ధరేంత. కాబట్టి తనను తానే ఉద్ధరించుకోవాలి. ఆఖరికి పరాధీనత అనే మాట ఉంది, అంటే అదరవాళ్ళ మీద ఆధారపడ్డాం, పరాధీనత. సో ఈ పరాధీనత అనే మానసిక పరాధీనత, దేహానికి పరాధీనత తప్పదు. ఎవరో ఉండాలి, ఎవరో పండించాలి, ఎవరో ఆ ధాన్యాన్ని బియ్యం కింద మిల్లు వాడు ఎవడో మిల్లు పట్టి దాన్ని ధాన్యాన్ని బియ్యం కింద మార్చాలి, దాన్ని హోల్సేల్ డీలరు మార్కెట్కి తీసుకురావాలి, దాని నుంచి రిటైల్ డీలరు వాడు మనకి అమ్మాలి, అది ఎవరో కొనుక్కొచ్చి ఇంట్లో ఎవరో వండి వడ్డిస్తే మనం తింటాం. కాబట్టి భోజనం చేయప్పటికి 10 మంది ఉంటే కానీ మనకి భోజనం రాదు, అది పర్వాలేదు, దాంట్లో తప్పు లేదు. ఫిజికల్ డిపెండెన్స్ అని శారీరక అవసరాలకి మనం ఎదరవాళ్ళ మీద ఆధారపడి ఉంటాం. ఏదైనా అనారోగ్యం చేస్తే మందు కావాలి, మందు కావాలంటే మందు షాపు వాడు మందు అమ్మాలి, ఆ మందు తయారు చేసేవాడు ఒకడు ఉంటాడు, వాడు తయారు చేస్తాడు, ఇంకొకటి రీసెర్చ్ చేస్తాడు, ఇదంతా పర్వాలేదు. కానీ మానసిక పరాధీనత అంటే ఏమిటి, నా బాధ్యతల్ని నేను తప్పించుకున్నా నా పనులన్నీ అయిపోతూ ఉండాలి, నేను దేవుడికి దండం పెడతాను, కన్వీనియంట్ భక్తి అంటారు, నేను దేవుడికి పూజ చేస్తాను కాబట్టి నాకు మార్కులు వచ్చేయాలి, దేవుడికి పూజ చేస్తాను నా బిజినెస్ అయిపోవాలి, దేవుడికి నేనేమో కొబ్బరికాయ కొడతాను నా కోరికలు తీరిపోవాలి, వీడేమో రోగం తెచ్చుకుంటాడు,
అనారోగ్యం ఆహారం తప్పుగా తిని నిషాద్రవ్యాలను సేవించి రోగం తెచ్చుకుంటాడు. రోగం తెచ్చుకుని ఈ రోగం నుంచి బయటపడితే వెంకటేశ్వర స్వామికి ముడుపు చెల్లిస్తానంటాడు. అది ఏమైనా సంబంధం అవుతుంది దానికి? అది ఎలా, ఎందుకు వెంకటేశ్వర స్వామి వీడిని ఎందుకు రక్షించాలి? ఆయన ఇచ్చాడు ఆ రోగం, ఆయన ఇచ్చిన రోగం కాదు, వీడు తెచ్చుకున్న రోగం. వీడు అనేక తప్పు పద్ధతుల వల్ల తెచ్చుకుంటాడండి రోగం. కొలెస్టిరాల్ అంటాడు, రాంగ్ ఫుడ్ తిని కొలెస్టిరాల్ తెచ్చుకుంటాడు. ఓ వెంకటేశ్వర స్వామి నీదే భారం అంటాడు. ఎందుకురా వెంకటేశ్వర స్వామి నిన్నెందుకు రక్షించాలరా అంటే నేను ముడిపించాను కదా అంటాడు. అంత బిజినెస్, వ్యాపారం, కన్వీనియంట్ భక్తి, అది వర్కౌట్ కాదు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే నేను నిన్ను ఉద్ధరించనురా, నువ్వు నిన్ను ఉద్ధరించుకో. అసలు ఇంకో శాస్త్రం ఉంది, ఎవడైతే తనను తాను ఉద్ధరించుకుందుకు సిద్ధపడతాడో వాణ్ణి దేవుడు హెల్ప్ చేస్తాడు. యా, దట్స్ ఇట్. తర్వాత అసలు ఒక సామెత ఉంది, ఎవడు తనని తాను ఉద్ధరించుకుందుకు సిద్ధంగా లేడో వాడికి సహాయం చేయడం తప్పు. అది వాడికి సహాయం మనం చేయకూడదు. ఎవడికి సహాయం చేయాలంటే మనం ఇచ్చిన సహాయాన్ని అందుకుని వాడు ముందుకి అడుగు వేసే ఉత్సాహశక్తి కలిగి తనను తాను ఉద్ధరించుకునే పరిస్థితిలో వాడు ఉంటే మనం వాడికి సహాయం చేయాలి. నేను చదువుకుంటాను, మీరు నాకు హెల్ప్ చేయండి అంటే హెల్ప్ చేయాలి. ఎందుకంటే చదువుకోవడం ద్వారా వాడిని వాడు ఉద్ధరించుకుంటున్నాడు. నేను ధ్యానం చేసుకోవాలి, మీరు హెల్ప్ చేయండి. నేను భగవద్గీత చదువుకోవాలి, మీరు హెల్ప్ చేయండి అంటే చేయాలి హెల్ప్. అంతేగాని నేను ఇవేమీ చేయను, నేను మీకు పూజకి ఎంత ఖర్చు అవుతుందో ఆ చెక్కు రాసి ఇచ్చేస్తాను, ఏ పూజలు చేస్తారో మీరు చేసేసుకోండి, ఆ జపాలు ఆ మంత్రాలు మీరే చేసేసుకోండి, నాకు మాత్రం నా కోరికలు తీరిపోవాలి అని ఈ రకమైన బిజినెస్, గుత్తబేరం అంటారు చూడండి, గుత్తబేరం. మూడు గ్రహాలకి జపం చేయాలి, చేయి. నువ్వు మూడు గ్రహాలకు చేస్తావా, నాలుగు గ్రహాలకు చేస్తావా? ఐదు రోజులు చేయాలి, చేయి ఐదు రోజులు. నీకు ఎంత అదేమిటి, కొబ్బరికాయలు 16 కావాలి, కొనుక్కురా. వీడు ఇవ్వడు, వీడు కొనుక్కొచ్చి ఇవ్వడు, వాడే కొనుక్కు తెచ్చుకోవాలి. వీడు ఊరికే చెక్కు రాసిస్తాడు అంతే. గుత్తబేరం ఎంత అవుతుందో చెప్పండి, ఇంక వివరాలు చెప్పకండి. పండిత పంతులు గారు ఎంత అవుతుందో చెప్పండి. ఒక 5000 అవుతుంది. అబ్బా ఎంత అవుతుందండి? అవుతుందండి 5000 అవుతుందండి. సరే పట్టుకెళ్ళండి 5000. ఇంకా మీరు నన్ను అడగద్దు, పూజ అంతా చేసేస్తే నేను వచ్చి తీర్థం తీసేసుకుంటాను, ఆ తర్వాత నా కోరికలన్నీ తీరిపోవాలి. పంతులు గారికి ఏముంది, ఆయనకి ఏదో 5 రోజులు ఆయన భక్తి ఆయనకు వస్తుంది, ఆయన చేస్తారు. వీడి కోరికలు అలా తీరిపోవు. కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడిని నువ్వు నిన్ను ఉద్ధరించుకోమని చెప్పాడంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మన ముందు ఉన్నది శ్రీకృష్ణుడు కాదు, మనం అర్జునుడు కాదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, అరే నాయన నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని ఇంకో మాట చెప్పాడు. మనిషి ఎప్పుడూ కూడా తన పతనాన్ని తానే కొని తెచ్చుకోరాదు. నాత్మానం అవసాదే. ఒకతను నాతో పాటు చాలాసేపు ఉన్నాడు. వాడు ఏదో డ్రైవ్ కారు డ్రైవ్ చేయడం ఏదో చేస్తున్నాడు. అది నేను ఏదో యాత్రకు వెళ్ళినప్పుడు నేను నా సంచి బరువుగా ఉంటే కొండ ఎక్కడం అదేనో హిమాలయాలో ఒక కుర్రాడు వచ్చాడు. మీరు నా అదో బుట్ట పట్టుకొచ్చాడు, మీరు బుట్టలో కూర్చుంటే నేను పైకి అంటా తీసుకుని తీసుకొస్తాను. నేను అన్నాను ఎంత పుచ్చుకుంటాను, 1000 రూపాయలు పుచ్చుకుంటాను. సరే రా నాతోటి. నా సంచి బరువుగా ఉంది, ఏవో పుస్తకాలు ఇవ్వేవి బట్టలు, ఈ సంచి ఆ బుట్టలో పెట్టాను, నాతో పాటు వస్తుంది. నీకు ఇప్పుడు చాయ్ తాగాలంటే చెప్పు, నేను చాయ్ తాగిపిస్తా. ఏదైనా తినాలంటే చెప్పు, నేను తినిపిస్తా. నీ తినడం, కాఫీ తాగడం, చాయ్ తాగడం అదంతా పూచి నాది. అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం నీ 1000 రూపాయలు నీకు ఇస్తా, నువ్వు నాతో ఉండు అని చెప్పాను. ఉన్నాడు పాప, అంతకంటే ఇంతకంటే మంచి బేరం అతనికి దొరకదు, హ్యాపీ ఉన్నాడు. అయిపోయింది, నేను ఒక కప్పు టీ తాగాను, వాడు ఒక కప్పు టీ తాగాడు. ఆ పదన్న ఒక్క 5 నిమిషాలు ఆగండి అన్నాడు. పోయి బీడీ తాగొచ్చాను. నేను అన్నాను, ఏమో బీడీ తాగుతున్నావు? అవును బీడీ నాకు అలవాటు ఉంది, మంచిది అదే ఆరోగ్యానికి, చాలా చెడ్డది. ఇప్పుడు కూడా మనిషి అన్నవాడు తన నాశాన్ని తానే కొని తెచ్చుకోకూడదు. ఏవో ప్రకృతిలో కొన్ని కష్టాలు వస్తాయి, వరదలు వచ్చాయి, వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుపోయి భగవంతుడు చేసింది, మనం ఏం చేయలేదు, ఏదో పాపం ఫలం అని అన్నా మొత్తానికి మనకి తెలిసి మనం తెచ్చుకున్న వరద కాదు. కానీ బీడీ తాగాడు, బీడీ తాగితే ఊపిరితిత్తుల్లో వాటి ఆరోగ్యం చెడిపోయి వీడు 40 ఏళ్ళు వచ్చేప్పుడు ఈ రోగిష్ఠుడు అయిపోతాడు. సిగరెట్ చెడ్డది, అంతకంటే చెడ్డది బీడీ.
బీడీ కట్ట మీద ఈ పుర్రె బొమ్మ వేయకూడదని రాజకీయ నాయకులందరూ కలిసి ధర్నాలు చేశారు. వాళ్ళు ప్రజలకే అపకారమే చేశారు. ఏపీ ఎక్స్ప్రెస్ పొద్దున 8 వెళ్లాల్సిన ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేప్పటికి ఓ రాజకీయ పార్టీ వాళ్ళు దాని ముందు ఆగిపోయారు. దాని ముందు వెళితే ధర్నా చేయరు, రాస్తా రోకో, రైలు వెళ్ళేవాళ్ళకి, ఏపీ ఎక్స్ప్రెస్ను వెళ్ళేవాళ్ళకి. దాంట్లో 500 మంది లోపల కూర్చున్న వాళ్ళు ఎంత కష్టపడతారు, పిల్లలతో వాళ్ళతో ప్రయాణం చేస్తేనే కష్టం, లాంగ్ జర్నీ. వీళ్ళు రాస్తా రూపం మూలంగా అలాగ పడుతుంది ఆ ట్రైన్. వీళ్ళు రాస్తా రూపం ఎందుకురా రాస్తా రూపం అంటే బీడీ కట్ట మీద పుర్రె బొమ్మ వేయకూడదు, అది రాస్తా. ఎంత తప్పండి, పొలిటికల్ సిస్టమ్ ఎంత పాడైపోయిందో చూడండి. బీడీ కట్ట మీద పెద్ద పుర్రె బొమ్మ వేయాలి, చిన్నది కాదు ఇంకా పెద్దది వేయాలి. ఎందుకంటే చాలా చెడ్డది అది. నువ్వు సిగరెట్ మీద వేయట్లేదు కదా, సిగరెట్ మీద కూడా వేయాలి. కానీ సిగరెట్ మీద వేయమని నువ్వు ఎజిటేషన్ చేయి, బీడీ మీద వేయొద్దని చేయొద్దు. నిజానికి సిగరెట్ కంటే బీడీ ఎక్కువ హానికరం. అతను బీడీ తాగొచ్చాడు. నేను చెప్పాను, ఏమో నేను చూస్తే నాకు గాలిస్తుండమ్మా, మనం కలిసి 10 నడిచాము, నువ్వు నాకు మిత్రుడు అయినావు, నిన్ను నువ్వు చెడగొట్టుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని నువ్వు చెడగొట్టుకుంటున్నావు, నాకు చాలా దుఃఖం కలుగుతుంది అని చెప్పాను. మానేనని చెప్పాను, చూస్తాను మానేస్తాను. సో నేను ఎందుకు చెప్పానంటే మనిషి తన చెరుపుని తనే కొని తెచ్చుకోకూడదు, తనకు తానే హాని చేసుకోకూడదు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. నాత్మానం అవసాదయే. ఇక్కడ సందర్భం ఏమిటంటే మానవ జన్మ పొందినందుకు మనం ధ్యానయోగాన్ని అనుష్ఠించి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, అది సందర్భం. ఆ పని మనం చేయలేకపోతే మనకి భగవంతుడు ఇచ్చిన దివ్యమైన అవకాశాన్ని మనం చేజార్చుకున్న వాళ్ళం అవుతాం. అంటే మన నష్టాన్ని మనమే కలిగించుకున్న వాళ్ళము, మనకు మనమే హాని చేసుకున్న వాళ్ళము అవుతాం. ఆ పొరపాటు చేయొద్దు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. దాన్ని మనం చిన్న చిన్న విషయాలకు కూడా అప్లై చేసుకోవాలి. సో ఆరోగ్యం ఉందనుకోండి, ఆరోగ్యం దగ్గరికి వచ్చేప్పటికి మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకుని దేవుడా నువ్వే నన్ను కాపాడాలి, నీకు ఈ పూజ చేస్తాను ఆ పూజ చేస్తాను అంటే అది వర్కౌట్ కాదండి, అలా అనిపిస్తుంది, వర్కౌట్ కాదండి. మన ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకోకూడదు. ఒకప్పుడు ఎప్పుడో ప్రారంభ కర్మ ఫలం బాగుండగా ఏవో వ్యాధులు వస్తాయి, దాన్ని మనం ఆపలేము, ఆ వ్యాధిని అనుభవించాల్సిందే. కానీ కొన్ని వ్యాధులు మనం తెచ్చుకునే ఉంటాయి. ఉదాహరణకు వంట చేసేప్పుడు సాల్ట్ తక్కువ వాడాలి, ఎక్కువ వాడకూడదు. ఉప్పు ఎక్కువ వాడారనుకోండి గుండె మీద చాలా బరువు పడుతుంది. ఇప్పుడు పంపుతో నీళ్లు తోడుతున్నప్పుడు పంపు కెపాసిటీ కొంత ఉండే పెద్ద దొడ్డు పైప్ పెట్టారనుకోండి, పంపు మీద బరువు పడదు, మరిది పంపుకి తోడలేదు, బరువు పడుతుంది, ఆ పంపు చెడిపోతుంది. ప్రస్తుతానికి ఏదో కష్టపడి తోడినట్టున్నా తర్వాత అది దానికి డిఫెక్ట్ వచ్చేస్తుంది, ఆ లోపల కాయలు కాలిపోతుంది, ఏదో చెడిపోతుంది. అదేవిధంగా గుండె సోడియం సాల్ట్ అంటే ఉప్పు, ఆ ఉప్పులో సోడియం అది, దాన్ని గుండె తట్టుకోలేదు. అంచేతనే మీరు యోగా నేర్చుకుంటూ వెళ్తే ఉప్పు మానేయమని చెప్తారు. డాక్టర్ దగ్గరికి బీపీ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉప్పు మానేయమని చెప్తాడు, మీకు తెలుసు ఈ విషయాలన్నీ. ఉప్పు తక్కువ వాడాలి 1. 2 ఆయిల్ తక్కువ వాడాలి, ఆయిల్ ఖరీదు కూడా. మనకి మనం భోజనం వండే దాంట్లో కూరలు ఖరీదు కాదు, ఆయిల్ ఖరీదు. మనం కూరలు తక్కువ వాడతాం, ఆయిల్ ఎక్కువ వాడాలి. ఆయిల్ తక్కువ వాడాలి. ఆయిల్ దేనికండి, కూర ఉందనుకోండి, తోటకూర ఉంది, తోటకూర వండాలి అంటే పచ్చి తోటకూర తినలేం, ఆ పసరు వాసన ఉంటుంది తినలేం. ఎంత ఆరోగ్యానికి మంచిదైనా అది ఉడికించాలి. సో స్టీమ్ కుక్కర్లో పెట్టి ఉడికిస్తారు, చక్కగా ఉడుకుతుంది, మెత్తగా తయారు. దాంట్లో ఆయిల్ ఎందుకు, పోపుకి ఆయిల్, నీళ్ళలో పోపు పెట్టలేరు కదా, ఆయిల్లో పెట్టాలి పోపు. అంచేత పోపు కోసం, పోపు అంటే తెలుసు కదా మీకు, మిసాలు అది వేసేది. సో పోపు కోసం ఆయిల్, ఎంత ఆయిల్, 1 చెంచా, ఇంత కూర ఉంటే 1 చెంచా ఆయిల్, చిన్న చెంచా, పెద్ద చెంచా కాదు, చిన్న చెంచా. చిన్న చెంచాడు ఆయిల్ వేసి దాంట్లో ఇన్ని ఆవాలు పెసలు మెనుగులు ఏవో ఉంటాయి, పోపు సామాను 2-4 మిరపకాయలు ఇవి వేసి కొంత ఉప్పు వేసి ఆ పోపు పెట్టి శుభ్రంగా కలిపేస్తే మీకు ఆయిల్ సువాసన వస్తూ ఉంటుంది, పోపు పెట్టిన రుచి ఉంటుంది, ఆ ఉప్పు కూడా తక్కువ వేసుకుని
ఆ కూరతో రైస్ చేసుకుని తింటారు. ఇలా చేయండి మీరు, మీకు హార్ట్ అసలు ఎప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మీకు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఎంతకాలం జీవించినా హార్ట్ మిమ్మల్ని ట్రబుల్ పెట్టదు. కార్డియాలజీ అటు ఉంటే మనం ఇటు వెళ్ళచ్చు, అటు వెళ్ళ పనే లేదు అసలు. కాబట్టి తనను తాను ఉద్ధరించుకోవాలి, తన వినాశాన్ని తాను కొను తెచ్చుకోరాదు. ఈ దావత్తులని, పార్టీలని, బిర్యానీలని, మాంసమని, చాలా పరుషమైన ఆహారము, ఆయిలీ స్టఫ్, ఆయిల్ ఎక్కువగా ఉంటుంది, రుచి అని ఇదని అదని, అబ్బాబ్బా ఎంత అనారోగ్యం అంటే. అలాగే కామనలు, కోరికలు, భోగాలు, మనస్సు, ఇది శరీరం అనారోగ్యం చెప్పాను, మనస్సు అనారోగ్యం చెప్తున్నాను. డబ్బు, ఎంత డబ్బు వచ్చినా చాలదు, వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వీడు ఎంత డబ్బు ఇవ్వాలి, వాడు అంత డబ్బు ఇవ్వాలి, దెబ్బలాటలు, కొడుకులు, కోడళ్ళు, అన్నీ దెబ్బలాటలు, రకరకాల దెబ్బలాటలు, ఈ దెబ్బలాట, ఆ దెబ్బలాటలు, వీడి మీద కంప్లైంట్, వాడి మీద కంప్లైంట్, ఈ కోరిక, ఆ కోరిక, మధ్యలో ఒకసారి దేవుడు, ఆ దేవుడు ఇలా చేశాడు, ఈ దేవుడు ఇలా చేశాడు, మరి ఇదో గోళ. వీడి సంసారం దేవుడికి ఎందుకండి, దేవుడికి వీడి సంసారం, వీడి దేవుడికి ఏం పని పట్టాలిగా, వీడి సంసారం చెడగొట్టడమే దేవుడి పనా. మధ్యలో దేవుడు వెంకటేశ్వర స్వామి, మరో దేవత, దెయ్యం, మరొకటి మరొకటి, ఇంకా ఒకటి కాదు మహాత్మ. అది ఎంత కాంప్లెక్స్గా ఉంటుందంటే అది అది చిక్కు పడినంత చిక్కు కూడా అలాగ ఉంటుంది. అది ఆ చిక్కు ఎవడూ తీర్చలేడు. అలా చేసుకుంటే మనస్సు, ఆ మనస్సు కలుషితం అయిపోయి టెన్షన్స్ వచ్చేసి రోగాలు వచ్చేస్తాయి, శరీరానికి కూడా రోగం వచ్చేస్తుంది. వాడిని ఎవడు ఉద్ధరిస్తాడు? తనను తానే ఉద్ధరించుకోవాలి. ఎదరవాళ్ళు ఎప్పుడూ ఉద్ధరించరు. సో కాబట్టి యోగాన్ని ఇక్కడ ఉద్ధరేత్తంటే ఆ యోగారూఢ స్థితి, ఆ యోగస్థితిని చేరుకోవటం, పైకి కొండెక్కడం లాంటిది, ఆ ఉన్నత స్థితికి తనను తానే చేరుకోవాలి. కింద పడిపోకూడదు. కింద పడిపోవడం అంటే ఏమిటి? భోగాలు ఎక్కువైపోయి, కర్మాసక్తి పెరిగిపోయి, ధనమునందు తృష్ణ పెరిగిపోయి, వీడికి నిద్రపోలేనంతటి కర్మాసక్తి పెరిగిపోతుంది. నిద్రపోలేడు, నిద్రపట్టడు, ఆ టెన్షన్స్ పెరిగి పెరిగి నిద్రపట్టదు, ఆ స్థితికి చేరుకుంటాడు. నాతో చెప్తూ ఉంటారు, ముఖ్యంగా ఈ కూలినాలి చేసుకునేవాడు ఉన్నాడు చూడండి, వాడికి కనుక చెడులవాట్లు కనుక లేకపోతే, బీడి దారు ఈ రెండూ లేకపోతే, కూలీనాలి చేసుకునేవాడి దగ్గరకు అసలు ఏ రోగము రాదు. ఆరోగ్యమే మహాభాగ్యం. వాడికి కోటీశ్వరుడు కూడా వీడిని చూసి అసూయపడాలి. అలా ఉంటారు కొంతమంది, ఏ దొరలవాటు ఉండదు, కష్టపడి పనిచేసిన రోజుకి 100 200 సంపాదించుకుని సింపుల్గా జీవిస్తూ ఉంటారు. ఈ చిన్న ప్లేస్లో 2 రూమ్లోనో జీవిస్తారు. చాలా రెస్పాన్సిబుల్గా బాధ్యతగా ఉంటారు. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారంటే ఏ రోగం వాళ్ళకి రాదు. ఈ కోటీశ్వరులు వీడిని చూసి, నాయన నీ ఆరోగ్యం నాకు ఇచ్చి నా కోట్లు నువ్వు పుచ్చుకో అంటే నాకు వద్దని చెప్తాడు. ఎందుకంటే రోగం వస్తే కోట్లు ఉపయోగించవండి. మీరు డబ్బు పోసి ఆరోగ్యాన్ని కొనలేరు. చాలామంది అలా భ్రమపడతారు. మన దగ్గర 100,000 ఉన్నాయి, అపోలో వాడికి కావలిస్తే 10,000 పారేస్తాం, మనకి ఆరోగ్యం వచ్చేస్తుంది అనుకుంటారు. చాలా తప్పు. అపోలో వాడికి 10,000 పారేస్తే ఆరోగ్యం రాదు. వాడి దగ్గర ఆ రూమ్లో సీట్ వస్తుంది, ఆ రూమ్లోకి వెళ్ళొచ్చు, అక్కడ ఉండొచ్చు. అక్కడంతా ఈ ఫార్మాల్డిహైడ్ వాసనలు, ఈ మందులు వాసనలు వస్తూ ఉంటాయి. ఈ డ్రెస్సులు వేసుకుని ఇటు అటు డాక్టర్లు నర్సులు తిరుగుతూ ఉంటారు. ఆ వాతావరణంలో ఉండొచ్చు. మధ్యలో అప్పుడప్పుడు టీవీ కూడా చూడొచ్చు. అది అంత మాత్రం వస్తుంది, కానీ ఆరోగ్యం రాదు. ఆరోగ్యం వచ్చే పద్ధతి అది కాదు. సో మనం ఆ యోగారూఢ స్థితిని చేరుకోవాలి. ఇక్కడ ప్రధానంగా మనస్సు, నేను శరీరారోగ్యం కూడా కలిపేసి చెప్పేశాను, ఎందుకంటే మీరందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్ష, అందుకోసం కలిపి చెప్పేశాను. కానీ ఇక్కడ మనస్సుకి సంబంధించి ప్రధానంగా మనస్సు ప్రసన్నంగా పెట్టుకోవాలి, మనస్సును కలుషితం చేసుకోకూడదు. సో ఎదరవాళ్ళు కలుషితం చేసే ప్రయత్నం చేసినా మన మనస్సును మనం ప్రసన్నంగా పెట్టుకోవాలి. ఇన్ని కోశానామపి కోశం పరిరక్షత కోశం అనే ఓ శ్లోకం ఉంటుంది సంస్కృతంలో. ఖజానా ఇది, హృదయము, మనస్సు అది ఒక ఖజానా. ఈ ఖజానాను భద్రం చేసుకో. బయట ఉన్న ఖజానా ఇంపార్టెంట్ కాదు, ఈ ఖజానా ఇంపార్టెంట్. ఈ కోశాన్ని కనుక నువ్వు చెడగొట్టుకుంటే జీవితంలో అన్నీ పోయినట్టే. కాబట్టి ఆ యోగా స్థితిని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ సంసారంలో మనంత లోతుల్లోకి పోవడానికి ప్రయత్నం చేయకూడదు.